నువ్వా? ఇంత జోరుగా పరిగెడుతున్నావు ఎక్కడికి? అదే, ఆ దొంగలు నన్ను వెంబడిస్తున్నారో ఏమో అని భయపడిపోయాను. ఓహో, ఇంతకు వాళ్ళు పట్టుబడ్డారా? లేదు, ఎలాగో కళ్ళు గప్పి తప్పించుకు పారిపోయారు. నువ్వు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలి. నేనా? ఎందుకు? నీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. కుమార్ జోషి, బాబు నేను కమాన్ మ్యాన్. నాకు ఏ డబ్బులు ఇప్పించండి బాబు, వెళ్ళిపోతాను. ఇచ్చిందాకా తొందరేట్రా నాకు ఇచ్చారు. ఎస్ బాస్, అసలు మీ కాళ్ళకి ఏమిటో తొందరగా చూస్తారా? అతీష్ ఇక్కడ పెట్టు. దించి హాస్పిటల్ పంపించండి. గాబరా పడకండి అమ్మా, ధైర్యం వహించాలి. ఏమండి, ఏం జరిగిందండి? మా అన్నయ్యండి? మీ అన్నయ్య. జగద్రచ్చక, నేనే ఘోర వార్త వినలేను. చెడ్డ వార్త నా చెవిని పడకుండా నన్ను కూడా తీసిపోతాను. వదిన అన్నయ్య. ఏం డాడీ ఇంత ఆలస్యంగా వచ్చారు? ఏం చెప్పమంటావమ్మా, ఈ నేరస్తులు మమ్మల్ని వేళకి ఇంటికి రానిస్తారా, నిద్రపోనిస్తారా? ఎవళ్ళో దుర్మార్గులు ఒక రిక్షావాణ్ణి షూట్ చేసి లోయలో పారేశారు. చచ్చిపోయాడా? ఏం, మనిషిని ఇంకా బయటికి తెలియదు. అయినా పిస్తోల్తో కాలిస్తే ఇంకా బ్రతుకుతాడా? పాపం, భార్య కూతురు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. అంతా ఒకటే గో. నేను ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్ చూస్తున్నాను. స్పీకింగ్. ఆహా, అలాగా, వెరీ గుడ్. నేను ఇప్పుడే వస్తున్నా. అమ్మా, ఆ రిక్షావారు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్ట, నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. డాడీ, పాపం వాళ్ళ ఇంటికి కూడా కబురు పంపించరు? అవునమ్మా, సమయానికి జ్ఞాపకం చేశాం. నువ్వే వెళ్ళి వాళ్ళని తీసుకురా. మన డ్రైవర్కి వాళ్ళ ఇల్లు కూడా తెలుసు. నేను వస్తాను. చూడండి రాణి. అంటే? అవును, నేను ఆ రిక్షారాముడు తమ్ముడిని. మీ అన్నయ్య గారు గాయపడ్డారు, పోలీసులు హాస్పిటల్లో చేర్చారు.
మరేం ప్రాణభయం లేదు సార్. మా అన్నయ్య బతుకు ఉన్నారా? నాకు తెలుసు, మా అన్నయ్య నన్ను ఒంటరిగా విడిచిపెట్టి పోడు. థ్యాంక్స్ రా. వదిన వదిన, అన్నయ్యకి మరేం ప్రాణభయం లేదుట, గాయపడ్డాటంతే. అలా చూడు, ఈ శుభవార్త తెచ్చింది ఎవరు? నా క్లాస్మేట్ రాణి. పిస్తోలు కొంటూ తీసేశాను, ఇంకేం భయం లేదు. ఇతను కొద్దిసేపట్లో తెలియవస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇతని స్పెషల్ వార్డులో ఉంచి జాగ్రత్తగా కాపలా ఉంచమని పోలీస్ కమిషనర్ గారు ఆ వారు ఇప్పుడే వస్తారు. ఇతని భార్య బిడ్డల్ని తప్ప ఎవరిని గదిలోకి రానివ్వకూడదు. ఐసీ నర్స్, ఇతను మూడో వార్డు తీసుకుని పడుకోబెట్టు. లక్ష్మి లక్ష్మి. నువ్వు మా చుట్టూ బయట పెట్టావా? నీ తల్లిని బిడ్డని తమ్ముడు నీకు దక్కదు. నీ వాళ్ళు బ్రతికి బాగుండాలంటే పోలీసు వాళ్ళు ఏమైనా చెప్పు. మమ్మల్ని గురించి కానీ, మా ఇంటిని గురించి కానీ, నువ్వు చూసిన ఏ విషయాన్ని గురించి కానీ చెప్పకూడదు. జ్ఞాపకం ఉంచుకో, నీ పెళ్ళాన్ని బిడ్డల మీద ఆశ ఉంటే నేను చెప్పింది ఏది మర్చిపో. ఏమో గురు, లోపలికి వెళ్ళడం లేదు. మన మనిషిని చూడడానికి వాళ్ళ మీద చూడరా. గుడ్ మార్నింగ్ సార్ గారు. కటింగ్ మాస్టర్, ఏంటి ఇలా వచ్చావు? ఏమే సార్ గారు, మా బావన సుమార్ మీరు కలిసారు కదా, చూడరు పోతాం సార్ గారు. అతనికి ఏం పర్వాలేదు, అతను కులాసాగానే ఉన్నాడు. వాళ్ళ కుటుంబాన్ని తప్ప ఎవరిని రానివ్వదని కమిషనర్ గారు అడ్డం. మీరంతా వెళ్ళండి. సరే, నేను ఎవరిని లోపల రాగలరంటే చెప్తే విన్నారు. పదండి పదండి పదండి. ఎందుకే వచ్చావు? ఎవరు వీళ్ళంతా? తుపాకి దెబ్బతిన రిక్షా అతని కుటుంబం అన్నయ్య. అయితే మన కారణం ఎందుకు వచ్చారు? ఎందుకేమిటి, పేషెంట్ చూడటానికి నేనే తీసుకొచ్చాను. కానిస్టేబుల్, సరే నా పేషెంట్ గదిలో తీసుకెళ్ళి. ఆగు. రాణి, ఆ రిక్షా వాళ్ళతో ఏమి తెలుసు నేను? ఆ సంగతి నీకెందుకు? డాడీ చెప్పారు, తీసుకొచ్చాను. సరే, నువ్వు వచ్చిన పని ఎందుక? ఇక వెళ్ళు. అరువు మర్యాద ఉదయపెట్టి తారతమ్యం లేకుండా ఏమిటి రిక్షా వాళ్ళ ప్రశ్న? అది నా ఇష్టం, నువ్వే రావడానికి. ఇంత ఘోరానికి మీరెవరికి అపకారం చేశారండి? అపకారం చేసేవాడిని ఎవరు ఏం చేయలేరు. అదన ఇలాంటి అమాయకుంటేనే ప్రతివాడికి లోకు. చూడదురా, నువ్వు అలా ఏడుస్తుంటే రాధ కూడా బెదిరిపోయి ఏడుస్తుంది. అప్పే అప్పే, మా రాధ ఎందుకు ఏడుస్తుంది? నీకు బొమ్మ తెచ్చిపెట్టలేదమ్మా, కోపం అమ్మా. జ్వరం తగ్గిపోయిన తర్వాత తప్పకుండా నాకు బొమ్మ తెచ్చిస్తాడు. మీకు దెబ్బ ఎక్కడ తగిలిందో చూడనివ్వండి. ఇంకా మీరందరూ దయచేసి వెళ్ళండి. పేషెంట్ నిద్రాదానం చేయకూడదు, ఆమె ఇష్టం చాలా అవసరం. వెళ్ళండి. నేను ఇక్కడ నుంచి వెళ్ళను. మీకు నయం ఇందాక ఇక్కడి నుంచి నేను కావాలనండి. నర్స్ ప్లీజ్. Thank you.